తర్వాత కొరటాల శివతో ఒక మూవీ చేయబోతున్నాడనే సంగతి తెలిసిందే. శ్రీమంతుడు లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన కాంబినేషన్ కావడంతో ఇంకా ప్రాజెక్ట్ అనౌన్స్ చేయకుండానే క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా అంటే దర్శకులకు సగం పని తేలికైపోతుంది. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి ముందస్తు కష్టాలు పెద్దగా ఏముండవు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లో కూడా మహేష్ సినిమాలకు పిచ్చ క్రేజ్ ఉండటంతో సూపర్ స్టార్తో సినిమా చేసేందుకు దర్శకులు క్యూ కట్టేస్తుంటారు. ఈ మూవీ కోసం కొరటాలకు ఆఫర్ చేసిన రెమ్యురేషన్పై ఇప్పుడు రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. మహేష్ సినిమాకు పారితోషికం రూపంలో కొరటాలు ఓవర్సీస్ హక్కులు అందనున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే కనుక కొరటాలకు జాక్పాట్ దక్కినట్లే అని చెప్పుకోవాలి. శ్రీమంతుడు మూవీ ఏరియాలో 2.89 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. మన కరెన్సీలో ఇది 19 కోట్లకు సమానము. బ్రహ్మోత్సవం నిరుత్సాహపరిచిన 2017 సెకండ్ హాఫ్లో స్టార్ట్ అయ్యి 2018 స్టార్టింగ్లో విడుదలకు ఛాన్స్ ఉండే సినిమా బిజినెస్పై ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ చాలా తక్కువే. సో కనీసం 17 కోట్ల రూపాయలు ఓవర్సీస్ రైట్స్ రూపంలో కొరటాలకు ముడతాయని ట్రేడ్ వర్గాలు లెక్కలు కడుతున్నాయి.